మరి విశాఖపట్నం జిల్లా కొలుగొండ కొయ్యూరు మండలాల్లో గల నిరుపేద గిరిజనులకు సత్యసాయి సేవా సమితి శంకర సాయిరాం సహకారంతో గొలుగొండ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చందక గౌరీ నాయుడు తన సొంత నిధులు వెచ్చించి అర్హులైన పేదవాన్ని గాజువా ఆశ్రమానికి రెండు వాహనాలు తీసుకెళ్లి ఒక్కొక్కరికి 5500 రూపాయల విలువ గల నిత్యావసర సామాగ్రిని అందజేశారు. అనంతరం గిరిజనులు మాట్లాడుతూ చందక గౌరీ నాయుడు తమకు అందించిన సాయం గురించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అలిమెల రాజు, మండల ప్రధాన కార్యదర్శి సాంబశివ, కొయ్యూరు మండల కోశాధికారి శివకుమార్, కొండగోకిరి దత్తపుత్రుడు మఠం మురళీకృష్ణ, రుత్తల మంగరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దగ్గర ఉన్నారు వాళ్ళకి ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆయనకి మనవులు. మా మండలం అంటే గొలుగొండ మండలం, కొయ్యూరు మండలంలో కూడా చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారండి. మా మండలానికి పీపుల్స్కి ఏదైనా చేయండి అనేసి ఈ సత్యసాయి సేవా సంస్థలు వాళ్ళకి పైకి రిఫర్ చేయడం జరిగిందండి. ఆ విషయం ఏంటంటే, మనం వాళ్ళతో కలుసుకొని కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే, సార్ మీరు ఆల్రెడీ రాజకీయంగా తిరుగుతుంటారు కదా, ఎవరైనా పూర్ పీపుల్స్ ఉంటే కొద్దిగా చెప్పండి సార్, వాళ్ళకి మన సేవా సంస్థ ద్వారా మా శంకర సాయిరాం గారు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ అని అంటే, నేను ఒక మన మల్లిబాబు గారు ఇలా కొంతమంది పెద్దల సహాయం తీసుకొని ఒక 15 మందిని ఏం చేసామంటే, పూర్ పీపుల్స్ వీళ్ళందరూ కూడా మీకు వీడియోలో కనబడుతుంది, చాలామంది డయాలసిస్ పేషెంట్లు కానీ పెరాలసిస్ పేషెంట్లు కానీ లేదనుకుంటే హ్యాండిక్యాప్డ్ ఏదో ఒక అంగవైకల్యంతో ఉన్నవాళ్ళే వీళ్ళకందరూ కూడా మంచి చేయాలనే ఆలోచనతో అయితే వాళ్ళు ఏంటంటే, ఈ కార్యక్రమం అనేది గాజువాకలో చేయడం వల్ల వీళ్ళకందరూ కూడా కనీసం ఛార్జ్ పెట్టుకుని కూడా వెళ్ళే ఇది లేకపోతే